ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరు నినాదంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ఏకమై 36 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను గౌరవించిందని అలాగే గౌరవించడం వలనే ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఎన్ని కేసులు ఉన్నా ఇప్పటికీ బయట ఉన్నారని గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుని కాల్చి పడేయాలనే మాటలు ఉపయోగించడం కంటే దారుణంగా తమ నాయకులు మాట్లాడారా అంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు నిరసన దీక్షలో రాజమహేంద్రవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు శ్రేణులు భారీ ఎత్తున హాజరై నిరసన చేపట్టి అతి తొందరలో దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తగిన ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు నిరసన దీక్ష రాజమహేంద్రవరం నుండి ఆదిరెడ్డి శ్రీనివాస్తో 19 న్యూస్ ప్రతినిధి చెరుకూరి అనిల్ కుమార్ ఫేస్ టు ఫేస్. చూడే మాట్లాడడం చూసి యాక్టర్లకి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు రెండు రోజులు మంగళగిరి పార్టీ జాతీయ కార్యాలయంతో పాటు రాష్ట్రంలో వారు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి దాడు అలాగే పట్టాభిరం ఇంటిపై సైతం దాడి చేయడం ఇలా వ్యక్తిగత దాడులు కావచ్చు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఎంతో శాంతియుతంగా బంధు నిర్వహిస్తున్నప్పటికీ పోలీసులు ప్రత్యేకించి ఎటువంటి బంధుని నిర్వహించకుండా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్బంధాలు అలాగే నిరసనగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే నాయకులు చేయడం ఇటువంటి పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రస్తుతం ఈరోజు ఉదయం 36 గంటల పాటు ప్రభుత్వంపై ఉగ్రవాదంతో అనేటటువంటి నినాదంతో ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ప్రతిపక్ష పార్టీలపై అభివృద్ధి దాడులు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంటున్న పరిస్థితులపైన తెలుగుదేశం పార్టీ పోరాటం సందర్భంగా ప్రస్తుతం రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ సంబంధించిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు అలాగే ప్రస్తుతం రాజమహేంద్రవరం శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ శ్రీనివాసరావు ఇక్కడ ప్రభుత్వంపై ఉగ్రవాదంతో సంబంధించినటువంటి నిరసన దీక్ష చేయబడుతుంది. దీని ప్రయోజనం పరిణామాలు పరిణామాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన మా యొక్క నాయకుల పైన జరిగిన దాడిని ఖండిస్తూ మరి ప్రజాస్వామ్యంలోని స్వతహాగా మనం ఎప్పుడైనా చూస్తే భాషా ఘర్షణలే మనం చూసాం. భాషా ఘర్షణల వరకు పరిమితం అయ్యే ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు భౌతిక ఘర్షణల కింద మార్చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మనం చూడలేదు ఈ విధమైన ఘర్షణలు, ప్రతిపక్ష పార్టీలపైన దాడులు చేయడం, బూతులు తిట్టడం, ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా మాట్లాడటం. ఎందుకంటే యథా రాజ తథా ప్రజ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడేది మీరు గుర్తుపెట్టుకోండి, నడి రోడ్డు మీద కాల్చేయాలి, కాలర్ పట్టుకోవాలి, ఇవన్నీ అతను అప్పుడు మాట్లాడిన మాటలు. ఇప్పుడు అదే వ్యక్తి ఈ రోజున అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజాప్రతినిధులు ఆ నాయకులు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలన్నీ మర్చిపోయి ఈ రోజున ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరైనా ఏది మాట్లాడినా రుచించక ఆ యొక్క డ్రగ్ మాఫియా ఎవరైతే ఉన్నారో మాదక ద్రవ్యాల వ్యవహారంలో అధికార పార్టీ వారి పేర్లు వస్తాయన్నది గ్రహించి ఉలిక్కిపడి ఈ రోజున ఈ మాదిరిగా దాడులు చేసి పార్టీ ఆఫీస్ పైన నాయకుల పైన టాపిక్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. సిగ్గుపడాలి అధికార పార్టీ వాళ్ళనే, అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ పైన జనాగ్రహ దీక్షలు ఏంటండి, వాళ్ళకి బుర్రగాని ఉంటే జనాలు వాళ్ళ మీద ఆగ్రహించకుండా చూసుకోమనండి. ముందు జనాగ్రహ దీక్షలేటి, మా పైన తిట్టింది వాళ్ళ, దాడులు చేసింది వాళ్ళ, ఈరోజు దీక్షలు చేస్తూ ఉన్నారు, కామెడీ దీక్షలు ప్రతి ఒక్కరు కూడా జనాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. మేము కోరేది ఒకటే, మా దేవాలయంగా భావించే పార్టీ కార్యాలయం పైన దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయాలి. అలాగే పట్టాభి గారు మాట్లాడారు అంటున్నారు, మరి నాని గారు ఏం మాట్లాడుతున్నారు,
అనిల్ యాదవ్ మంత్రి అంట అతను మంత్రికి అర్హుడండి ఆయన అసెంబ్లీ సాక్షిగా బుల్లెట్ దిగిందా అంటారు తోల్ తీస్తానంటాడు ఏంటో మాటలు మాట్లాడలేక మాట్లాడగలరు ఇక్కడ కూడా కానీ ఏంటంటే పార్టీ క్రమశిక్షణ నాయకుడు విధి విధానాలు బట్టి ఈ రోజున ఆ క్రమశిక్షణ లోబడి ఈ రోజున ఇలాగ మాట్లాడకుండా గమ్మును ఉంటున్నారు కానీ మాట్లాడలేక కాదు ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి కేవలం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల జనాల్లో వస్తున్న వ్యతిరేకతని గ్రహించి ఉనికిని కాపాడుకోవడానికి ఈ మాదిరిగా చేస్తా ఉన్నారే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు స్పష్టంగా కనబడతా ఉంది దాడులు గాని అన్ని కూడా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా విరోచితంగా పోరాడి బయటికి వచ్చి ఉద్యమిస్తా ఉన్నారు ప్రజల పక్షాన నిలబడతా ఉన్నారు భయపెట్టి బెదిరించి రాజకీయం చేద్దామని ఎందుకంటే ఫ్యాక్షన్ మూలాలు కలిగిన వ్యక్తి కదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి వాళ్ళ తాతయ్య గారి దగ్గర నుంచి అంత ఫ్యాక్షన్ మూలాలు కలిగిన వ్యక్తులు కదా బెదిరించేసి రాజకీయంగా ఏది కూడా ప్రతిపక్ష పార్టీ అనేది లేకుండా చేయాలన్నది వాళ్ళ ఆలోచన అది వాళ్ళు గ్రహించాలి ఆ నాన్నగారి వల్లనే కాలేదు ఈయన వల్ల ఏమవుతుంది అవ్వదు తప్పకుండా తెలుగుదేశం పార్టీ అన్నది రేపు అన్న రోజున అధికారంలోకి రావడం సత్యం వచ్చిన తర్వాత మాత్రమే ఈ రోజున ఎవరైతే ఈ తోకజాడింపులు చేస్తూ ఉన్నారో నోరు అదుపులో లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో అందరూ కూడా మూల్యం చెల్లించుకుంటారు అది ఒక కామెడీ కేసు ఎఫ్ఐఆర్ కాపీ చూడండి 19వ తారీఖు 6:30 గంటలకి మా పార్టీ కార్యాలయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారి పైన ప్రవర్తించిన తీరుకి ఎఫ్ఐఆర్ కట్టారు 6:30కి లోకేష్ గారు హైదరాబాద్లో ఉంటే విజయవాడలో ఉన్నట్లు ఎఫ్ఐఆర్ కట్టడం ఏంటంటే నవ్వుకోరు పక్క రాష్ట్రంలో వాళ్ళకి ఎవరికైనా సరే భారతదేశంలో ఇతర రాష్ట్రాలు తెలిసిందనుకోండి ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఎంత గొప్పగా ఎఫ్ఐఆర్ కడుతున్నారని హేళన చేయరు ఇది అధికార పార్టీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఇంకేదో కేసు కట్టేయాలి అని చెప్పారు ఇంక అది అది అధికారం శాశ్వతం కాదు పోలీస్ డిపార్ట్మెంట్ వరకు చూసుకోవాలి వాళ్ళు ఇక వ్యవస్థ నిర్వీర్యం చేసేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు వాళ్ళు కూడా గ్రహించి ఏదో వాళ్ళు చెప్పారు కదా అని చేసేయడం అని కాకుండా వాస్తవాలకి రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది దాన్ని కట్టుబడి ముందుకు పోతే మంచిది లేకపోతే రేపు అన్న రోజున ఇబ్బందులు కలిగే వాళ్ళు ఎవరు కూడా అతీతం కాదు మా కార్యాలయాల పైన అలాగే మా నాయకుల పైన దాడి చేసిన వారిని శిక్షించాలి అది అది ఎంతటి స్థానంలో వ్యక్తి అయినా సరే ఎందుకంటే విశాఖపట్నం పార్టీ కార్యాలయం పైన దాడి జరుగుతూ ఉంది పోలీసు వారు ఆపుతా ఉన్నారు ఆ మహిళా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలు ఒక కార్యకర్త వచ్చి మహిళా కార్యకర్త వచ్చి సిఐకి ఫోన్ ఇస్తూ ఉంది మంత్రి గారు లైన్లో ఉన్నారు అవంతి గారు లైన్లో ఉన్నారు మాట్లాడండి అని అంటే మీకు అర్థం కావట్లేదు ఇంకా ప్రజలకు అర్థమవుతా ఉంది స్పష్టంగా తెలుస్తూ ఉంది అంటే మంత్రి గారు ప్రేరేపిస్తేనే వాళ్ళు వచ్చి అక్కడ మా విశాఖపట్నం పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తూ ఉన్నారు అంటే ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ అయ్యి దాడులు చేస్తూ ఉంటే ఏం సందేశం ఇవ్వబోతా ఉన్నారు ప్రజలకు అది ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే దాన్ని వాళ్ళని శిక్షించాలి ఇంకొకటి ఈ ప్రభుత్వం అది ఆ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తుందనే ఒక నమ్మకం కూడా మాకు లేదు కేంద్ర బలగాలను దించాలి కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి ఈ యొక్క సంఘటనకి వెనక ఉన్న వ్యక్తి ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే వాళ్ళని శిక్షించాలన్నది మా ప్రధానమైన డిమాండ్ గతంలో కూడా ఇదే విధంగా మౌఖిక దాడులు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది ప్రస్తుతం మీరు చెప్తున్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసు శాఖ మొత్తాన్ని మనం చేతులు వారికి కీలు బొమ్మలాగా ఆడుతున్నారని మీరే చెప్తున్నారు ఇటువంటి పరిస్థితి ఏ విధంగా న్యాయం జరుగుతుందని మీరు అదే అడుగుతున్నాం కదండి ఈ రోజున మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గవర్నర్ గారికి అలాగే శనివారం నాడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలుస్తూ ఉన్నారు అమిత్ షా గారిని కలుస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇక్కడ నమ్మకాలు లేవు రాష్ట్ర ప్రభుత్వం పైన ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ పైన కూడా నమ్మకాలు సలకిలుతూ ఉన్నాయి డీజీపీ గారి ప్రవర్తన వల్ల కూడా కాబట్టి కేంద్రం సహకారం తీసుకొని ఇక్కడ ఏ విధంగా జరుగుతూ ఉందన్న వ్యవహారాన్ని తప్పకుండా అక్కడ చర్చించి ఇక్కడ
ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి ఎందుకంటే బీజేపీ కూడా ప్రతిపక్ష పార్టీగా ఉంది ఈ రోజు ఏ పార్టీ కూడా అతీతంగా ఉండదు ఈ దాడులు రోజు తెలుగుదేశం పార్టీ మీద జరిగింది బీజేపీ మీద జరగదా లేకపోతే జనసేన మీద జరగదా ఎవరి మీద జరగదు జరుగుతుంది కాబట్టి ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు కూడా హక్కు ఉంది అంటే ప్రజాస్వామ్యంలో ఈ అధికార పార్టీ వాళ్ళే ఉండాలి మిగతా ఏ పార్టీ ఉండకూడదు అని ఆలోచిస్తే అది మొమ్మటికి తప్పు కేంద్రం ఒక సహకారం తీసుకొని ఇక్కడ న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని మా తాలూకా भविष्य इवे दाड़ी जगना पूर्ति खंडा अभी पार्टी कलेक तो सबिस्टा अवसर कनपड़ता काकीना चूसा जनसेन वो अलसीदेश पार्टी तो पोली डिपार्टेंट वर की विज्ञप्ति कार्यक्रम चूसा भविष्य में अंदर कलवा अवसर भावजाल तो उल्लू मुझक रावसर एनकंतेदेश जगह रेप जनसेन जरगच रेप एल्लू बीजेपी मीद जर सीपीआई सीपीएम वो कल पार्टी आफीस चूस तेलुगुदेश पार्टी का मेम्चन पी बहुश कोई पार्टी वो वार पार्टी परंग कोई सिद्धांत परंग वाल निर्णय तपन सार सहकार अंदर ओक कल मुझे अवसर कनबड़ती मैं पोरा सैको तुक्ल सीएम तो काबटे अंदर कल कटे विभजी पालन आज बाग अर्थम एंकंटे एन कल मुझे ప్రతిపక్ష నాయకుడిగా తిరిగేటప్పుడు కులాల మధ్యన చిచ్చు పెట్టాడు ఆయన ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టారు ఈ రోజున పార్టీలు ఏదైతే మంచి భావజాలాలతో ఉన్న అన్ని పార్టీలు ప్రతిపక్ష పార్టీల మధ్య కూడా చిచ్చు పెట్టడం అన్నది మనం అది నమ్మకుండా ఉండడానికి లేదు కాబట్టి అందరూ కూడా ఒక మాట మీద ఉండి ముందుకు వెళ్ళాలన్నది ఆలోచన చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో ఆలోచించాల్సిన విషయం తప్పకుండా ఆయన తెలియజేసి అందరూ కూడా వస్తే మంచిదన్నది తెలియజేస్తాను।